ఫైట్ ఈ రోజు టాపిక్ దంత సమస్యలు. సుదీర్ఘ దంత సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి, మీ సందేహాలకు సమాధానాలు తెలుసుకోండి. మరి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ హాస్పిటల్స్ డాక్టర్ పార్థసారథి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో నార్మల్ గా అసలు మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ ఎక్కువగా దంత సమస్యలకు సంబంధించి ఎక్కువగా ఎలాంటి సమస్యలతో వస్తూ ఉంటారు? దంత సమస్యలు అనేవి రకరకాలుగా ఉంటాయి. సాధారణంగా దంత సమస్యల బారిన పడే వాళ్ళ శాతం బాగా పెరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు పళ్ళకు సంబంధించిన జబ్బులు తక్కువగా ఉండేవో, లేకపోతే పళ్ళకు సంబంధించిన జబ్బులను పట్టించుకునే వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు. తినే ఫుడ్ వల్ల కావచ్చు, జంక్ ఫుడ్ ఎక్కువ తినడమో, లేకపోతే షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడమో, సరైన బేకరీ ఫుడ్ లాంటివి ఎక్కువగా తింటుండడమో, సరైన టైంలో దాన్ని శుభ్రం చేసుకోలేకపోవడం, కారణాలు ఏవైనా సరే జబ్బుల సంఖ్య పెరిగింది. బాగా జబ్బులు పెరిగిన సందర్భాల్లో వాటి గురించి అవేర్నెస్ కూడా పెరగడం సహజ సర్వసాధారణమే. అందువల్ల పంటికి సంబంధించిన జబ్బులు అనేకంగా ఉన్నాయి. వీటికి రకరకాల స్పెషలిస్టులు తోడవడం వల్ల పంటికి సంబంధించిన జబ్బులు నయం చేసుకోవడం కూడా ఈ రోజు చాలా సులువైందనే చెప్పాలి. ఓకే అండి. అండ్ కాలర్ కూడా రెడీగా ఉన్నారండి, శ్రీనివాస్ రెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు, ఏమిటి సమస్య? ఓకే, ఏమైందండి శ్రీనివాస్ రెడ్డి గారు, మీ సమస్య చెప్పండి. చెప్పరా సమస్య? ఏం లేదమ్మా, రియాక్షన్ అయ్యి పండుగ మొత్తం పోయినాయి. ఓకే ఓకే. ఈ రియాక్షన్ జరగడం వల్ల, లేదా కెమికల్ రియాక్షన్ రకరకాల సమస్యలు రావడం వల్ల నోట్లో పళ్ళన్నీ ఊడిపోయిన సందర్భంలో వాటిని పెట్టించుకోవడం తప్పనిసరి అండి. చాలా మంది అనుకుంటారు నోట్లో ఒక పళ్ళు పోయినా రెండు పళ్ళు పోయినా, నోట్లో కొన్ని పళ్ళు పోతే మళ్ళీ పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, వీటి పెద్ద అవసరం ఉండదు అని చాలా మంది భావిస్తూ ఉంటారు. అది సరైనది కాదు. నోట్లో పళ్ళు పెట్టుకోవడం, నోట్లో పళ్ళుండి ఆరోగ్యంగా నమిలి తినడం అనేది చాలా కీలకమైన అంశంగా ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే నోరు ఆరోగ్యంగా లేకపోతే శరీరం ఆరోగ్యంగా లేనట్టే లెక్క. ఏమంటే నాకు నోట్లో పళ్ళు లేక సగమే ఉన్నాయి, కొన్నే ఉన్నాయి, వాటితో మేనేజ్ చేస్తూ ఉంటానులే అని చాలామంది వాదిస్తూ ఉంటారు. ఇది సరైన పద్ధతి కాదండి. ఎక్కడైతే నోట్లో పళ్ళు లేవో, ఒకటి పోయినా, నోట్లో కొన్ని పోయినా, నోట్లో అన్ని పళ్ళు పోయినప్పటికీ కూడా ఎన్నో ఆధునిక పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చినాయి. ఒకప్పటిలాగా లేదు, తీసి పెట్టే పళ్ళు పెట్టుకోవాలండి, లేదా అవి రోజు క్లీన్ చేసుకోవాలి, అవి స్మెల్ వస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు లేకుండా, లేదా బ్రిడ్జింగ్ విధానం అంటారు, పక్క పళ్ళ నగదీసి పక్క పళ్ళ సపోర్ట్ తీసుకుని పెట్టేటువంటి కృత్రిమ దంతాలు లేకుండా. ఇప్పుడు మరింత ఆధునిక దంత వైద్యంలో వచ్చినటువంటి మార్పు ఏమిటి, ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. ఈ ఎముక లోపలికి చిన్న స్క్రూ లాంటిది బిగించుకొని ఎక్కడైతే పన్ను పోయిందో అక్కడ చక్కగా కృత్రిమ దంతాన్ని అమర్చుకునే అవకాశం ఏర్పడింది. ఇటువంటి ఎన్నో మంచి టెక్నాలజీ ద్వారా నోట్లో పళ్ళను పెట్టుకునే అవకాశం ఉంది. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. మహబూబ్ నగర్ అంటున్నారు కాబట్టి మహబూబ్ నగర్లో కూడా పార్థ డెంటల్ క్లినిక్ ఉంది. మీరు అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. పార్థ డెంటల్ క్లినిక్లు 86 ఉన్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థ డెంటల్ ఉంది. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థ డెంటల్ ఉంది. హైదరాబాద్లో సుమారుగా 28 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. అలాగే బెంగళూరులో కూడా 14 పార్థ డెంటల్ క్లినిక్స్ ఉన్నాయి. సో మీకు ఎక్కడ క్లినిక్ దగ్గరగా ఉంది అని తెలుసుకోవడానికి ఆ స్క్రీన్ మీద కనిపిస్తుంది చూసారా నెంబర్, 4142000 అనే నెంబర్ కనిపిస్తుంది. ఆ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు దగ్గరగా ఉన్న పార్థ డెంటల్ క్లినిక్ అడ్రస్ని మీకు మెసేజ్ చేస్తారు. దాని ద్వారా మీరు ఈజీగా అక్కడ డాక్టర్తో అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని కలిసి మీ సమస్యను చర్చించుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వాసవి గారు మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో వాసవి గారు, చెప్పండి. చెప్పండి సార్, ఏమిటి సమస్య? ఏమిటి చెప్పండి సార్, ఏమిటి మీ సమస్య? పాప 13 ఇయర్స్ ఏజ్. ఓకే, 9th క్లాస్ అవుతుంది సార్. ఓకే, అదే అంటే పళ్ళకి ఏదో కొద్ది స్టార్టింగ్ నుంచి ఎత్తుగా ఉంది, అంటే క్లిప్ పెట్టించాలా? ఎస్ డెఫినెట్గా అండి. ఇప్పుడు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసు అనేది సరైన సమయం. పిల్లలకి ఎత్తు పళ్ళు ఉంటేనో, లేదా పళ్ళ మధ్య సందులు ఉంటేనో, ఒకదానిపైన ఒక పన్ను ఎత్తి ఉంటేనో, ఎత్తు పళ్ళు వస్తున్నాయని అనుమానం వస్తే క్లిప్పులు వేయించుకోవడానికి సరైన సమయమే ఇది. సో వరి అవ్వాల్సిన అవసరం, అంటే క్లిప్పులు చిన్న వయసులోనే వేసుకోవచ్చా, పెద్దవాళ్ళు వేసుకోకూడదా అంటే అలా కాదండి. చిన్న పిల్లలకు చిన్న క్లిప్పులు ఉన్నవాళ్ళు, చిన్న వయసులో వేసే క్లిప్పులు ఉన్నట్టే
పెద్దవాళ్లకు పెద్ద వయసులో వేసే క్లిప్పులు కూడా అందుబాటులో ఉన్నాయి. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎదిగే వయసులో క్లిప్పుల చికిత్స అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. సో చాలా తొందరగా చికిత్స పూర్తవుతుంది. వయసు పెరిగే కొద్దీ క్లిప్పుల చికిత్సలో సమయం పట్టడం కూడా పెరుగుతూ పోతుంది. సో చాలామంది అనుకుంటారు ఏమండి, ఒకప్పుడు ఆ క్లిప్పులు మెటల్ క్లిప్పులు ఉండేటివండి, అవే వేస్తారా ఇప్పుడు కూడా అనే చాలామంది అడుగుతూ ఉంటారు. అవసరం లేదండి. ఇప్పుడు మనం అందరూ చూసాం క్లిప్పులు అంటే ఈ మెటల్ రంగులో ఉన్న క్లిప్పుల స్థానంలో ఇప్పుడు కొత్తగా పంటి రంగులో ఉన్న క్లిప్స్ మీకు అందుబాటులో వచ్చాయి. ఏమండి, పంటి రంగులో క్లిప్స్ కంటే కూడా నాలుగు వైపు నుంచి అంటే బయటికి కనిపించకుండా నాలుగు వైపు నుంచి వేసుకోగలిగిన క్లిప్పులు కూడా అందుబాటులోకి వచ్చాయి. వీటన్నింటిన తర్వాత కూడా ఇన్విజిలైనర్స్ అంటారు లేదా క్లియర్ అలైనర్స్ అంటారు. అంటే క్లిప్పులే లేకుండా కేవలం పంటి రంగులో ఉన్నటువంటి చిన్న క్లిప్పుల్ని బయటికి కనిపించకుండా నోట్లో పెట్టుకోగలిగినటువంటి, ఎప్పుడు వీలైతే అప్పుడు తీసేసుకొని పెట్టుకోగలిగినటువంటి టెక్నాలజీ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. ఇలా క్లిప్పుల చికిత్స ఎంతగానో అభివృద్ధి చెందింది. కానీ ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడమే సరైన మార్గం. వెయిట్ చేస్తూ ఉండడం సరైనది కాదు. చాలామంది చేస్తారు ఏమండి, ఇప్పుడు మాకు 13-15 ఏళ్ళే కదండి, ఇంకో 2-3 ఏళ్ళు చూద్దాం, బాగా ఎత్తుకొస్తే డాక్టర్ని కలుద్దాం, లేదా బాగా ఇబ్బంది పడితే డాక్టర్ని కలుద్దామని కొంతమంది అంటారు. ఇది సరైన పద్ధతి కాదండి. చిన్న వయసు నుంచే జాగ్రత్త పడుతూ ఉండడం తల్లిదండ్రులకు చాలా ముఖ్యమైన పని. మీరు మంగళగిరి అంటున్నారు కాబట్టి గుంటూరులో పార్థ రెంటల్ క్లినిక్స్ 2 ఉన్నాయి, విజయవాడలో 3 పార్థ రెంటల్ క్లినిక్స్ ఉన్నాయి, అలాగే ఏలూరులో కూడా ఉంది, మచిలీపట్నంలో కూడా పార్థ రెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ ని కలవండి. ఓకే. నెక్స్ట్ కాలర్ దేవేంద్ర గారు మహబూబాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం. నమస్తే అండి. చెప్పండి దేవేంద్ర గారు. చెప్పండి సార్, ఏమి సమస్య? సార్ మాల్పట్ నుంచి మాట్లాడండి. చెప్పండి సార్. సార్ నోటి దుర్వాసన వస్తుందండి, అది పోవాలంటే ఎట్లా అండి? నోటి దుర్వాసన రావడానికి 90% వరకు కూడా చిగుర్లకు సంబంధించిన జబ్బులే కారణమవుతాయి. చిగుర్ల ఇన్ఫెక్షన్ని సరైన టైంలో పట్టించుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్ చిగుర్ల లోపల ఎముక దాకా ప్రాకిపోవడం వల్ల వచ్చే ఇబ్బంది ఈ నోటి దుర్వాసన ఒక లక్షణంగా ఉంటుంది. చాలామంది ఏం చేస్తారు, నోటి దుర్వాసన ఉంది అని రకరకాల పేస్టులు మార్చి చూస్తూ ఉంటారు. అబ్బాయి ఇది కాదు కదా, ఇంకా మంచి పేస్ట్ వాడదాం, లేదా ఇంతకంటే ఖరీదైన పేస్ట్ వాడితే నోటి దుర్వాసన పోతుంది అనుకుని రకరకాల పేస్టులు మార్చి చేస్తుంటారు. మరికొంతమంది బ్రష్లు మారుస్తూ ఉంటారు, ఏమంటే మంచి మంచి బ్రష్లు వాడితే, మంచి మంచి పేస్టులు వాడితే నోటి దుర్వాసన పోతుంది అని. కొంతమంది చూయింగ్ గమ్ నవ్వులుతూ ఉంటారు, కొంతమంది నోట్లో స్ప్రేలు చేసుకుంటూ ఉంటారు. ఈ వేటి వల్ల కూడాను ఈ నోటి దుర్వాసన సమస్యను పోగొట్టగలిగే అవకాశమే లేదు. సో దీన్ని చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లకు ట్రీట్మెంట్లు చేయడం ద్వారా మాత్రమే డెఫినెట్గా ఈ నోటి దుర్వాసన 100%కు 100% పోగొట్టవచ్చు. సో ఇంక ఏ మార్గాల్లో ఆలోచన చేయకండి. నేరుగా మీరు మహబూబాబాద్ అంటున్నారు కాబట్టి మహబూబాబాద్లో కూడా పార్థ రెంటల్ క్లినిక్ ఉంది. తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లా కేంద్రంలో కూడా పార్థ రెంటల్ ఉంది. మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ని చూసారా, 4142-0000 ఫోన్ చేసి మీరు అక్కడికి వెళ్ళిపోండి. అక్కడ మీ దగ్గరగా ఉన్న పార్థ రెంటల్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్లు 1-2 సిటింగ్లు చేయగలిగితే మీకు ఎంతో మార్పు కనిపిస్తుంది, డెఫినెట్గా మీ సమస్య నుంచి బయటపడతారు. ఓకే. నెక్స్ట్ కాలర్ గిరి గారు చిత్తూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. గిరి గారు చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో. చెప్పండి గిరి గారు. అదే నోటి దుర్వాసన వస్తుంది మేడం, పళ్ళు ఎంత క్లీన్ చేసినా వస్తుంది. పళ్ళుని చెప్తున్నాయి కదా, ఒకసారి పళ్ళు తోముకుంటానండి, నేను ఇంకొంచెం ఎక్కువసేపు పళ్ళు తోముతాను నోటి దుర్వాసన పోతుంది. ఏదో 1-2 సార్లు పళ్ళు తోముకుంటానండి, 3 సార్లు పళ్ళు తోముకుంటానండి, అయినా కూడా నోటి దుర్వాసన వస్తుంది అని చెప్పే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. చిగుర్ల ఇన్ఫెక్షన్ నయం చేసుకోకుండా ఎన్నిసార్లు పళ్ళు తోమినా, ఎన్ని రకాల మందులు వాడినా, ఎన్ని రకాల స్ప్రేలు కొట్టినా సరే నోట్లో నుంచి దుర్వాసన పోయే అవకాశం లేదు. దీనికి చికిత్స చేయించుకోవాలి. మీరు చిత్తూరు అంటున్నారు కాబట్టి చిత్తూరు టౌన్లో కూడా పార్థ రెంటల్ క్లినిక్ ఉందండి, మదనపల్లిలో కూడా ఉంది, అలాగే తిరుపతిలో కూడా పార్థ రెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142-0000 నెంబర్కి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. డెఫినెట్గా చికిత్స చేసి మీ సమస్యను బయటపడేయవచ్చు. ఓకే. నెక్స్ట్ కాలర్ అనిల్ కుమార్ గారు అండి. నమస్తే అండి. నమస్తే మేడం. అనిల్ కుమార్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అనిల్ కుమార్ ఏమి సమస్య? మేడం నాది గమ్స్ ప్రాబ్లం అండి, నా గమ్స్ రాను రాను పళ్ళు నుంచి కిందకి జారిపోతుంది. అది మీ వయసు ఎంత సార్? నా వయసు 36 అండి. 36 సంవత్సరాల వయసులో మీకు చిగుర్లు కిందకి జారిపోతున్నాయి అంటే చిగుర్లు బలహీన పడుతున్నాయని అర్థం. చిగుర్లు బలహీన పడే కొద్దీ కూడా పళ్ళు వదిలేపోతాయండి.
చాలా మందికి పళ్ళు పొడవైనట్టుగా అనిపిస్తాయి, చిగుర్లు కిందకి జారే కొద్ది కూడా పళ్ళు ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తాయి, పళ్ళ మధ్య సందులు ఏర్పడతాయి, లేదా తిన్న ఆహారం అక్కడ ఇరుక్కుపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన సమస్యలే. సో చిగుర్ల జబ్బుల్ని ఎప్పటికప్పుడు నయం చేసుకో. చిగుర్లు ఆరోగ్యంగా ఉంటేనే పళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి, చిగుర్లు బలహీనపడితే పళ్ళు వదిలేపోతాయండి. చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడానికి చిగుర్లకు సంబంధించిన జబ్బులే కారణం. వీటిని చాలా సులభంగా గుర్తించవచ్చు. ఒకే ఒక ఇబ్బంది ఏమిటి, ఈ చిగుర్లకు సంబంధించిన జబ్బుల్లో వేటిల్లో కూడా నొప్పి లేకపోవడం వల్ల వీళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. చిగుర్లు కిందకి జారిపోతూ ఉన్నా, చిగుర్ల నుంచి రక్తం కారుతూ ఉన్నా, నోటి దుర్వాసన ఉన్నా, తిన్న ఆహారం ఇరుక్కుపోయి పుల్లలు పిన్లు పెట్టి కుట్టాల్సి వచ్చినా, ఇవన్నీ కూడా నొప్పి లేని పంటికి సంబంధించిన జబ్బులు, చిగుర్లకు సంబంధించిన జబ్బులు. దీన్ని సరైన టైంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే 100కు 100% దీంట్లో నుంచి మీరు బయటపడే అవకాశం ఉంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వైజాగ్ అంటున్నారు కాబట్టి వైజాగ్లో పార్థ రెంటల్ క్లినిక్లు 3 ఉన్నాయి. రామా ట్యాక్సీలో ఉంది, ఎన్ఏడి జంక్షన్లో కూడా ఉంది, అలాగే గాజువాకలో ఉంది, అనకాపల్లిలో కూడా పార్థ రెంటల్ ఉంది. మీకు ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి. ఈ రోజు మనం సుదీర్ఘ దంత సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం అండి. మరి విజయలక్ష్మి గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. విజయలక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. సార్, నాది పై పన్ను ఒకటి కందిపోయింది సార్. ఓకే ఓకే. అది రీసెంట్ గా వచ్చాను సార్ నేను ఇక్కడికి హైదరాబాద్. క్లైమేట్ కూడా ఇక్కడ బాగా కూల్ గా ఉంటుంది సార్. ఓకే. కూల్ గా ఉండేసరికి కొంచెం చల్లటివి ఏమైనా తాగాలన్నా తినాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటు సైడ్ ఆంధ్ర సైడ్ నుంచి వచ్చాం సార్ మేము. ఓకే. ఆంధ్రాలో క్లైమేట్ కొంచెం వేడిగా ఉంటుంది, ఇక్కడ ఏమో కొంచెం కూల్ గా ఉండేసరికి ఏంటో అసలు ఉండలేకపోతున్నాను. పళ్ళు ఒకటి బాగా ప్రాబ్లంగా ఉండే సార్. అసలు చాలా మంది పళ్ళు కదిలిపోవడానికి కారణాలు రకరకాలు చెప్పినా, చిగుర్లు బలహీనపడితేనే పళ్ళు కదిలిపోవడం జరుగుతుంది. చాలా మంది చెప్తారు వయసుతో పాటుగా పళ్ళు కదిలి, నాకు 50 ఏళ్ళు వచ్చేయండి పళ్ళు కదిలిపోయినాయి, 60 ఏళ్ళు వచ్చినాయి పళ్ళు కదిలినాయి, 70 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి అసలు పళ్ళుని ఊడిపోయినా సహజమే కదా అని అడుగుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదండి. ఈ వయసుతో పాటుగా పళ్ళు ఊడిపోవడం అన్నది జరగనే జరగదండి. ఏ వయసు వారైనా సరే ఆరోగ్యమైన పళ్ళను చివరి రోజుల దాకా 80 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా సరే గట్టిగా ఉన్న పళ్ళని దృఢంగా కాపాడుకునే అవకాశం ఉంది. దాన్ని మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. మెయింటెనెన్స్ అనేది మీ చేతుల్లో కూడా ఉండదు. ఎప్పటికప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తగిన విధంగా చికిత్సలు చేసుకోవడాన్ని మెయింటెనెన్స్ అంటారు. అంతే తప్ప నేను రోజుకు ఒకసారి బ్రష్ చేస్తున్నాను, 2 పూట్లా బ్రష్ చేస్తున్నానండి, లేదా మంచి మంచి పేస్ట్లు వాడుతున్నాను, మంచి మంచి బ్రష్లు వాడుతున్నాను అంటే లాభం లేదు. తప్పనిసరిగా మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఎప్పటికైనా సంవత్సరానికి ఒకసారి కనీసం మీ నోట్ డెంటల్ చెకప్ చేయించుకొని ఆరోగ్యంగా ఉన్నాయా లేదా క్రాస్ వెరిఫై చేసుకుని ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే చికిత్స చేయించుకోవడాన్నే మెయింటెనెన్స్ అంటారు. అంతేగాని మిగతా ఏ దేని కూడా ఆలోచన చేయనక్కర్లేదు. చిన్న వయసులో పళ్ళు ఊడిపోవడాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. చాలామంది చూస్తాం మనం, గట్టి వస్తువులు కొరకలేనండి, చల్లగా వేడిగా తీసుకుంటే పళ్ళు జిల్లుమంటున్నాయండి, కొన్ని వస్తువులు తినగలుగుతానండి కొన్ని తినలేనండి, ఇవన్నీ కూడా చిన్న వయసులో రావడానికి చాలా సీరియస్గానే తీసుకోవాలి. పంటికి సంబంధించిన జబ్బులుంటేనే పళ్ళు కదులుతాయి, పంటికి సంబంధించిన జబ్బులుంటేనే కొన్ని పళ్ళు ఊడిపు కొన్ని పళ్ళతో కొన్ని వస్తువులు తినగలగడం తినలేకపోవడం అని ఉంటుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చికిత్స చేయించుకోవడం ఒకటే మార్గం. సార్, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి హైదరాబాద్లో పార్థ రెంటల్ క్లినిక్లు 28 ఉన్నాయి. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న 4142000 నెంబర్కు ఫోన్ చేసి మీ ఇంటి దగ్గరగా ఉన్నటువంటి పార్థ రెంటల్కి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవండి అమ్మా, చికిత్స చేస్తారు. ఓకే. నెక్స్ట్ కాలర్ కుమార్ గారు సంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో మేడం, చెప్పండి మీ సమస్య ఏంటి. చెప్పండి చెప్పండి సార్. నాకు కంటి పైన పళ్ళు సార్, పైన ఒక పన్ను మీద ఒక పన్ను ఇట్లా ఉండడం అన్నది లేక దానివల్ల సమస్యలు రకరకాలుగా, ఒకటి చూడడానికి బాగుండదు, ఒక పన్ను మీద ఒకటి క్రౌడింగ్ లాగా ఉంటే బాగుండదు. రెండవది ఏంటి, ఒక పన్ను మీద ఒకటి పన్ను ఉన్నప్పుడు పళ్ళు క్లీన్ చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. తిన్న ఆహారం ఇరుక్కుపోవడము, చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్లు రావడము, దాని ద్వారా నోటి దుర్వాసన లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఈ ఎగుడు దిగుడుగా ఉన్న పళ్ళ వాళ్లకు ఎక్కువగా కనిపించే సమస్య. దీన్ని చక్కగా సరి చేసుకోవచ్చు, క్లిప్పుల ద్వారా సరి చేసుకోవచ్చు. క్లిప్పులు లేకుండా కూడా చికిత్సలు ఎన్నో మార్గాలు ఉన్నాయి. కాబట్టి వెంటనే చికిత్స చేయించుకోవడమే మార్గం. ఎందుకంటే పళ్ళు దెబ్బతిన్న తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడం కంటే ముందు జాగ్రత్త పడడం అనేది చాలా కీలకం. మీరు సంగారెడ్డి అంటున్నారు కాబట్టి సంగారెడ్డిలో పార్థ రెంటల్ క్లినిక్ ఉంది,
ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలవచ్చు. నెక్స్ట్ కాలర్ నాగరాజ్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మేడం నాగరాజ్ గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి నాగరాజ్ గారు. సార్ చెప్పండి. సార్ మా పాపకు 5 సంవత్సరాలు. మా పాపకు 5 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే. అయితే పన్ను పుచ్చిపోయినాయి, వేరే డెంటల్ లాస్ చూపించిన. అయితే అది పళ్ళు పీకేయాలని చెప్పారు సార్. అయితే పీకేస్తే ఏం కాదా సార్? చిన్న పాప 5 సంవత్సరాల వయసులో పళ్ళు పుచ్చిపోయిన సందర్భంలో వీలైనంత వరకు ఆ పళ్ళని కాపాడుకోవడం మంచిది. ఎందుకంటే పాల పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే శాశ్వత దంతాలు ఆరోగ్యంగా లోపల తయారవుతాయి. అలా కాకుండా పాల పళ్ళుల్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఆ ఇన్ఫెక్షన్ లోపల తయారవుతున్న పళ్ళకు సోకి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి దాన్ని జాగ్రత్త పడాలి. ఇకపోతే చిన్న వయసులో మరి నొప్పితో బాధపడుతుంది, లోపల ఇన్ఫెక్షన్లు ఉన్నాయి కదా అంటే దాన్ని చక్కగా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ పాల పళ్ళలో ఎందువల్ల నొప్పి వస్తున్నాయి? పళ్ళల్లో ఇన్ఫెక్షన్ రంధ్రాలు ఉండి ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల నొప్పి వస్తుంది. సో నేను ఇన్ఫెక్షన్ నయం చేసుకోగలిగితే నొప్పి కూడా తగ్గిపోతుందండి. వీలైనంత వరకు కూడా పాల పళ్ళకు చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. శాశ్వత దంతాలు మొలిచేదాకా వీటిని కాపాడుకోవడం వల్ల ఎక్కువ ఫలితాలు ఉంటాయి. నెక్స్ట్ కాలర్ స్వప్న గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. హలో స్వప్న గారు, మీ సమస్య ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి అమ్మా. మా బాబుకి అండి పళ్ళు మీద కాశ ఉంటుందండి. డాక్టర్ గారు చూపిస్తే పేస్ట్ రాస్తారు కానీ తగ్గట్లేదు. పళ్ళ మీద గార ఉంటది చాలా ఎక్కువగా ఉందండి. పళ్ళ మీద గారని పేస్టులతో తోమడం వల్ల, బ్రష్లతో తోమడం వల్ల పోదమ్మా. అంటే మనం తిన్న ఆహారం ఇరుక్కుపోయి కొన్ని రోజుల తర్వాత అది గారలాగా పాచిలాగా సరిగ్గా చేరిపోతుంది, గట్టిగా ఉంటుంది అది. సో దాన్ని డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లీన్ చేయించాలి పళ్ళని. ప్రతి ఒక్కరూ కూడానండి, ఎవరైనా సరే ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎన్ని ఒకసారి కాదు 2 సార్లు పళ్ళు తోముకుంటున్నాము, మంచి పేస్టులు వాడుతున్నాము, మంచి బ్రష్లు వాడుతున్నాము, చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నాం అన్న వాళ్ళు కూడా కనీసం సంవత్సరానికి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి పళ్ళు క్లీన్ చేయించుకోవడం తప్పనిసరి. దాంతోపాటుగా ప్రత్యేకమైన చిగుర్లకు సంబంధించిన ట్రీట్మెంట్లు చేయించుకోవడం ద్వారా చిగుర్లను ఆరోగ్యంగా ఉంచవచ్చు. బ్రష్ చేస్తే చిగుర్ల నుంచి రక్తం రావడం లాంటి సమస్యలు కానీ, నోటి దుర్వాసన లాంటి సమస్యలు కానీ, చిగుర్లకు కిందకు జారిపోయేలాంటి సమస్యలు కానీ, వీటన్నింటినీ కూడా నివారించడానికి ఈ ప్రత్యేకమైన చిగుర్లకు సంబంధించిన చికిత్సలు ఎంతగానో ఉపయోగపడతాయి. నెక్స్ట్ కాలర్ భారతి గారు వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో నమస్కారం అండి, నేను భారతి అండి. చెప్పండమ్మా. అదే నాకు తెల్లదవడ చివరిని పన్ను కన్నం పడిపోయాయండి, రెండు ఇటువైపు అటువైపు కూడాను. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అండి, 7 మంత్ అండి. అది ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అండి, చేయించుకోకూడదండి? చాలా మందికి భయం ఉంటుందమ్మా. ఎందుకంటే నేను గర్భంతో ఉన్నప్పుడు పంటికి సంబంధించిన చికిత్సలు చేయించుకోవచ్చు చేయించుకోకూడదు అని నొప్పి ఉన్నా భరించే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏ వయసు ఎటువంటి సమస్య ఉన్నప్పటికీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా సేఫ్గా ఈ పంటలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేయడానికి కానీ, పళ్ళకు లేదా చిగుళ్లకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు పార్తారెంటల్లో ఉన్నాయి. వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులను ఉపయోగించడం ద్వారా సేఫ్ మెథడ్స్లో మీకు పంటికి సంబంధించిన ట్రీట్మెంట్ చక్కగా చేస్తారు. కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు డెఫినెట్ వైజాగ్లో అని చెప్పా, వైజాగ్లో పాతరెంటల్ క్లినిక్స్ 3 ఉన్నాయి. మా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళండి. మీకు ప్రత్యేక స్పెషలిస్టులు ఉంటారు, స్పెషలిస్టులు ఆ పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ తీసేసి మీకు నొప్పి లేకుండా చేస్తారు. ఈ డెలివరీ టైంలో ఇబ్బంది లేకుండా ఉంటుంది మీకు. నెక్స్ట్ కాలర్ అండి రాజబాబు గారు శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే సార్. చెప్పండి రాజబాబు గారు. మా పాపకు కొంచెం పళ్ళు ఎత్తుగా ఉన్నాయండి, డాక్టర్ దగ్గర నుంచి తీసుకెళ్ళాం. 11 సంవత్సరాలు పెట్టారండి క్లిప్, ఒక 15 సంవత్సరాలు అవ్వాలి కదా అని అన్నారండి శ్రీకాకుళం. ఒకసారి డెఫినెట్గా ఎస్. ఇప్పుడు సాధారణంగా క్లిప్పుల చికిత్స అనేది ఎంత తొందరగా మొదలు పెడితే అంత బెటర్ ఉంటుంది. క్లిప్పులు వేసుకోవడం 2 రకాలుగా ఉంటుంది. కేవలం పళ్ళు ఎగుడు దిగుడుగా ఉంటేనో, పళ్ళు ముందుకుంటేనో ఒక రకమైన క్లిప్పులు వేసి పళ్ళను వంచే ప్రయత్నం చేస్తారు. దవడ ఎముకలు మార్పులుంటే, ముందుకు వెనుక ఉంటే, దవడ ఎముకలు మార్పులు డిఫరెంట్గా ఉంటే వాటికి ప్రత్యేకమైన తొందరగా మొదలుపెట్టే చికిత్సలు ఉంటాయి. ఎటువంటి చికిత్స చేయాలా, ఏ సమయంలో చికిత్స మొదలు పెట్టాలనేది డాక్టర్ గారు ఎక్స్రే తీసి తగిన విధంగా కొలతలు తీసుకొని తర్వాత నిర్ధారణ చేస్తారు. కంటితో చూసి చెప్పడం సాధ్యం కూడా కాదు.
సో కాబట్టి మీరు దానికి సంబంధించిన స్పెషలిస్టులని కలిసి ఒపీనియన్ తీసుకోండి. శ్రీకాకుళంలో పార్థ రెంటల్ క్లినిక్ ఉంది, మీరు ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేసి అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని అక్కడ ఈ క్లిప్పులకు సంబంధించిన లేదా దవడ ఎముకలను అడ్జస్ట్ చేసే స్పెషలిస్టులు ఉంటారు. అక్కడికి వెళ్ళి మా స్పెషలిస్ట్ని కలిస్తే మీకు ఎటువంటి చికిత్స చేయొచ్చు అన్న విషయాన్ని వాళ్ళు చెప్తారు. ఓకే, నార్మల్గా ఇప్పుడు పంటి సమస్యలు అనగానే ఇప్పుడు వరకు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే చిగుళ్ళ సమస్య, దీనివల్లే మొత్తం పంటికి సంబంధించి సమస్యలు మొదలవుతాయని చెప్పి, అసలు ఈ చిగుళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది అసలు ఎందుకు వస్తుంది అంటారు, దీనివల్ల దీన్ని ఎందుకు అంటే ముందుగానే మనం నియంత్రించలేమా? రోజు మనం తీసుకునే ఆహారంలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు పళ్ళ మధ్యలోనూ పళ్ళ అంచుల్లోనూ లేదా చిగురు మధ్యలో చేరిపోతూ ఉంటాయి. దీన్ని బ్రష్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి. కానీ 100% మూర్తిగా మురికిని తీసేయడం ఎవరికి సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే అందరికీ పళ్ళు చక్కగా ఉండవు, లేదా అన్ని వైపుల నుంచి వాళ్ళు శుభ్రంగా బ్రష్ చేసుకోవడం కూడా సాధ్యం కాదు. అందుకని చెప్తున్నాను, నేను బాగా బ్రష్ చేస్తానండి, నేను మంచి మంచి పేస్ట్లు వాడతాను, బ్రష్ చేస్తాను, బ్రష్లు వాడతాను అనే వాళ్ళల్లో కూడా ఎంతో కొంత మురికి చేరిపోవడం అనేది సర్వసాధారణం. అదే చిగుళ్ళ జబ్బులకు కారణమవుతుంది. సో ఆ మురికిని ప్రతి 6 నెలలకు ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేక పద్ధతుల ద్వారా పళ్ళను క్లీన్ చేయడము, ఆ మురికిని తీసేయడము లేదా చిగుళ్ళను గట్టి చేయడం లాంటివి చేస్తే ఎప్పటికప్పుడు చిగుళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడం, పళ్ళను దృఢంగా ఉంచుకోవడం సాధ్యమవుతుందండి. నార్మల్గా చిన్నపిల్లలు కూడా డెంటల్ ట్రీట్మెంట్ అవసరం అంటారా? ఎప్పటి నుంచి చిన్నపిల్లలు పెద్దవాళ్ళని లేకుండా జబ్బు వచ్చిన తర్వాత చిన్న పెద్ద తేడా ఏముందండి, ఎవరికైనా సరే ఈ చికిత్స చేయించుకోవాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు పార్థ రెంటల్ లాంటి ప్లేసులు ఎందుకు చికిత్స చేయించుకోవాలా అనే ప్రశ్న చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ పార్థ రెంటల్ అనేది 86 క్లినిక్లతో 3 రాష్ట్రాల్లో విస్తరించినటువంటి సంస్థ. ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, కర్ణాటకలోను, బెంగళూరులో ఉన్నటువంటి 86 క్లినిక్లు ఉన్నాయి మాకు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా కేంద్రంలో పార్థ రెంటల్ ఉంది, అలాగే తెలంగాణలో ప్రతి జిల్లా కేంద్రంలో పార్థ రెంటల్ ఉంది. హైదరాబాద్లో 28 క్లినిక్లు ఉన్నాయి, బెంగళూరులో 14 క్లినిక్లతో ఇంత 250 మంది డాక్టర్లు, 1000 మంది వైద్య సిబ్బందితో కలిసి పనిచేస్తున్నటువంటి సంస్థ పార్థ రెంటల్. సో దీంట్లో అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటి, సాధారణంగా జబ్బులు రావడం అందరికీ సహజమే, జబ్బులకు ఎంతో కొంత ఖర్చు అవడం కూడా సహజమే. ఈ ఖర్చును తగ్గించే ప్రయత్నాలు కూడా పార్థ రెంటల్ చేస్తుంది. ఒకప్పుడు ఉదాహరణకి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, 10,000 రూపాయలు ఖర్చు అవుతుందండి ట్రీట్మెంట్కి అని చెప్పారనుకోండి, 10,000 రూపాయలు జబ్బులో ఉంటే తప్ప చికిత్స చేయించుకోవడం సాధ్యం కాదు. పార్థ రెంటల్ అలా కాదు, మీరు ఎటువంటి డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా మేము బ్యాంకులతో టైఅప్ చేయడం ద్వారా, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ చేయడం ద్వారా మీరు జబ్బులో డబ్బులు ఉన్నా లేకపోయినా చికిత్స చేయించుకునే అవకాశాన్ని పార్థ రెంటల్ 86 క్లినిక్లలో కూడా ఇస్తుంది. సో చికిత్సకు అయ్యే ఫీజు మరి పే చేయాలి కదా, ఎలా పే చేస్తారు? దాన్ని ఒకసారిగా పే చేయకుండా దాన్ని సులభ వాయిదాల్లో 8 నెలల్లోనో లేదా 10 నెలల కాలంలో మీరు చికిత్స ఫీజును చెల్లించుకునే అవకాశాన్ని పార్థ రెంటల్ కల్పిస్తుంది. ఈ విధంగా డబ్బు జోబులో డబ్బులు ఉన్నాయా లేదా అనేతో సంబంధం లేకుండా జబ్బు ఉంటే చాలు, దాన్ని నయం చేసుకోవాలన్న ఆలోచన ఉంటే చాలు, వెంటనే పార్థ రెంటల్కి వెళ్ళి మీరు మినిమం చిన్న చిన్న ప్రొసీజర్ల ద్వారా చికిత్స చేయించుకునే అవకాశం పార్థ రెంటల్లో ఉందని చెప్పారు. థ్యాంక్ యూ అండి, దంత సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్, మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.